Hello, good morning friends. Welcome back to Rava's Garden. Friends, chusara idi mana goru chikkudu anamata. Mana middu paina first time nenu penchukuntunna goru chikkudu harvest kochindi. So chupiddamani teesanu video chudandi enta baaga vachindo. నేను చాలానే మొక్కలు పెట్టాను, కానీ దాంట్లో హార్డ్లీ ఒక 4-5 మొక్కలు వచ్చి ఉంటాయి. అందులో 3 మాత్రం మంచిగా కాస్తున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. చూసారా, ఫస్ట్ టైం మన మిద్దె తోటలో వస్తున్న గోరు చిక్కుడు కాయలు చాలా 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 హ్యాపీగా ఉంది. మనము అనుకుంటే మాత్రం మిద్దె తోటలో అన్ని రకాలు పెంచగలమండి. నేనైతే ఆల్మోస్ట్ చాలు సాటిస్ఫైయింగ్గా ఉన్నాను, అన్ని రకాలు పెంచగలుగుతున్నాను. చూసారా, ఇది చాలా ఈజీ అండి. దానికి ఫ్లవర్స్ కూడా గుత్తు గుత్తులు వస్తాయి, ఆ గుత్తు గుత్తులతో పాటు గుత్తు గుత్తులు కాయలు వస్తాయి. చూసారా, అన్నీ ఇంకా లేతగా ఉన్నాయి. ఇందులో కొంచెం రెడీ అయినవి మనం కోసుకుందాము. ఇదిగోండి, మొత్తానికి మనం అవన్నీ హార్వెస్ట్ చేసాం. అదేవిధంగా మనకి ఈరోజు దోశలు కూడా ఉన్నాయండి. ఇక చిన్న దోశ కానీ మంచి కలర్ వచ్చేసింది, తీసేస్తున్నాను. ఇది చిన్న సైజ్ అయ్యిందండి, పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఇది చూడండి, బుషీగా పొదలో దాక్కుంది. ఇదైతే ఫుల్గా పండిపోయింది, పండిపోయి పగిలిపోయింది. మీకు చూపిస్తాను చూడండి, ఇదిగోండి సరే ఎంత మంచిగా పగిలిపోయిందో. ఇది బాగా పండిందనమాట. అదేవిధంగా ఒక వంకాయ వచ్చింది, దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా రమా గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.